వెల్కమ్ బ్యాక్. కరోనా వైరస్ సోకిన వారిలో మానసిక సమస్యలు పెరుగుతున్నాయని ప్రముఖ ప్రభుత్వ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ విశాల్ అన్నారు. ధైర్యంగా ఉంటే వైరస్ ను జయించవచ్చని ఆయన స్పష్టం చేశారు. అనవసర అపోహలు ఆందోళన చెందడం వల్ల ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతున్నాయని వెల్లడించారు. కొందరు కరోనా పేషెంట్లు ఆత్మహత్యా యత్నానికి కూడా పాల్పడుతున్నారని ఆవేదన చెందారు. ఉరుకుల పరుగుల జీవితానికి ఐసోలేషన్ రిలాక్స్ అయ్యేందుకు వేదిక అని చెబుతున్న మానసిక వైద్య నిపుణుడు డాక్టర్ విశాల్తో మా ప్రతినిధి బాలకుమార్ ఫేస్ టు ఫేస్. తెలంగాణలో కరోనా కల్లోలం సృష్టిస్తుంది. కరోనా పాజిటివ్ సోకిందని తెలియగానే భయంతో వణికిపోతున్నారు. కొందరు ఆత్మహత్య యత్నానికి పాల్పడుతున్నారు, మరికొందరు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. కరోనా సోకిన వెంటనే ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది అనే అంశాలపై మాట్లాడేందుకు మనతో ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ విశాల్ ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సరే, మన కరోనా సోకిన తెలియగానే కొందరు సూసైడ్ అటెంప్ట్ చేస్తూ మరికొందరు సూసైడ్ కూడా చేసుకునే పరిస్థితి, ఎందుకు ఇంత భయం ఉంది, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పేషెంట్లు? సో ఇప్పుడు మనకి పాండమిక్లో ఈ మానసిక సమస్యలు అనేవి పెరిగినాయి. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారు అంటే కరోనా రాగానే ఇప్పుడు మనకు డైలీ మనకు చూస్తున్న వార్తలు కానీ తర్వాత ఈ విశ్లేషణలు కానీ చూస్తే ఏమనిపిస్తుంది అంటే చాలామందికి కరోనా వస్తే చనిపోవడమే శరణ్యమేమో అని ఒక దురభిప్రాయం అనేది ప్రజల్లో ఉన్నది. అది నిజం కాదు. అది ఎందుకంటే చాలామందికి ఏంటంటే మైల్డ్ మోడరేట్ కేసెస్ ఎక్కువ ఉన్నాయి. వాళ్ళ ఇంట్లో సరైన మెజర్మెంట్ తీసుకొని హోమ్ క్వారంటైన్ ఉండి తర్వాత వాళ్ళ యొక్క రిలాక్సేషన్గా ఉంటే అది ఆటోమేటిక్గా కొద్దిగా సర్దుమనగడానికి అవకాశం ఉంటుంది. చాలామంది ఏంటంటే అవసరం లేకుండా ఆక్సిజన్ ఎక్కడ దొరుకుతుందో లేదో, మాకు రెమ్డెసివిర్ దొరుకుతుందో లేదో, లేకపోతే మాకు ఇంకా మాకు ట్రీట్మెంట్ అందుతో లేదో అని ఆ భయంతో ఏంటంటే వాళ్ళలో కొన్ని రకాల స్ట్రెస్ చేంజెస్ జరిగి వాళ్ళలో ఆక్సిజన్ సాచురేషన్ పడిపోవడం కానీ, ఆ గుండె ఎక్కువ కొట్టుకోవడం కానీ, ఊపిరి ఆడకపోవడం కానీ, అది కూడా ఒక యాంగ్జైటీ లక్షణం. దానివల్ల ఏమనుకుంటారు ప్రజలందరూ కూడా హాస్పిటల్ పరుగులు తీసేసరికి ఏమవుతుందంటే అక్కడ బెడ్స్ దొరకకపోవడము తర్వాత అలాంటివి జరుగుతున్నాయి. సో ప్రజలకి ఏంటంటే ఎవరైతే సాచురేషన్ లెవెల్ బాగా డౌన్ అవుతుందో, బాగా ఇబ్బంది అవుతుందో వాళ్ళని మాత్రమే ఈ రిసోర్సెస్ని వాడుకోండి. అంతేకాని మానసికంగా టెన్షన్ పడి మీరు ఆందోళన పడి నేను చనిపోతే ఇంకా నేను ఎట్లా బతకను, నేను చనిపోతే అయిపోతుంది అనే క్షణికావేశంలో మేము చూస్తున్నాం. చాలా మంది కేసెస్ నేను చూస్తున్నాను. వాళ్ళు ఏమంటున్నారంటే నేను ఒక కేసు ఒక పేషెంట్తో డిస్కస్ చేశాను. అడిగాను ఏమైంది అని అడిగితే, సార్ నాకు క్షణికావేశంలో నా కరోనా రిపోర్ట్ చూడగానే పాజిటివ్ రాగానే నన్ను అందరూ ఐసోలేట్ చేసేశారు. ఒక ఇంట్లోకి ఒక ఫుడ్ కూడా పెట్టడానికి కూడా ఎవరు రాలేదు, నన్ను కలవడానికి కూడా ఎవరు రాలేదు. ఆ కలత చెంది నేను క్షణికావేశానికి గురయ్యి నేను చనిపోదామని డిసైడ్ అయ్యి ఆత్మహత్యకు పాల్పడడం జరిగింది. ఆ తర్వాత నేను హాస్పిటల్కి వచ్చిన తర్వాత